మధ్య రేవంత్ రెడ్డి పేరు ఎందుకో ఎక్కువగా వినిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం కురేవాడు కొత్తగా వచ్చాడు పార్టీలోకి కానీ తొందరపాటు చర్యలు కొన్ని ఉన్నట్టుగా కనపడుతున్నాయి ఇది వ్యక్తులు సర్వసాధారణం కదండి అందరూ ఒకేలాగా ఉంటారు కదా మన కుటుంబంలో అన్నదమ్ములం ఒకే మాట మీద ఉంటామా తల్లి చెప్పిన మాటకు అందరూ ఒకటే అంటారు నాన్న చెప్పిన మాటకు సరే అది కొంత అనుభవంతో కొంత వయసుతోటి అర్థం చేసుకునే అవకాశాలు వస్తాయి అంత మాత్రం చేత అది అది మంచిది కాదు తొందరపాటు మంచిది కాదు పార్టీని నమ్ముకోవడం మంచిది ఆ విషయంలో కూడా కొంత వీళ్ళు అనేది ఒక మాట ఒకవేళ రేవంత్ రెడ్డికి ఇస్తే పరిస్థితి పీసీసీ ఎందుకంటే ఇది ఊహాజనితమైన కాదు చాలా సీరియస్గా సర్కిల్స్లో చర్చ జరుగుతుంది జరుగుతుంది మా హైకమాండ్ అన్ని కోణాలు ఆలోచిస్తుందండి మీరు ఇక్కడ బయట మాట్లాడేది దీనికి తేడా వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ తేడా వాళ్ళ దగ్గరికి వచ్చి లాబీ చేసే వాళ్ళ కథ వేరే ఉంటుంది లాబీలకు లేకుంటే ప్రచారానికి లేకుంటే ఎత్తుగడలకు మా హైకమాండ్ వంగదు నిర్ణయాలు ఆ దిశలో తీసుకోదు అవకాశాలు కల్పిస్తామని అన్ని వర్గాలకు చూసే అవకాశం ఉంటుంది సరే యాక్టివ్గా బాగా చేశారా మామూలుగా చేశారా అసలు పట్టించుకోలేదా అనే దాని మీద చరిత్ర చెప్తుంది తర్వాత పార్టీ నిర్ణయాలు కూడా మారుతుంటాయి సో రేవంత్ తొందరపాటు నిర్ణయాలను కూడా హైకమాండ్ గమనిస్తుందా నేను రేవంత్దే కాదు ఎవరి తొందరపాటు చర్యలైనా వాళ్ళకి పూర్తి సమాచారం ఉంటుంది బయట పార్టీ పార్టీ దృష్టిలో ఎలా ఉండాలి అనేది హైకమాండ్కి బాగా తెలుసు దానికి విధంగా ఉంటే వాళ్ళందరూ నోట్ చేసుకుంటారు కదా అంటే ఈ సీనియర్ కాంగ్రెస్ లీడర్లంతా రేవంత్ రెడ్డికి ఇవ్వడం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాబట్టి జానారెడ్డి పేరును మనం తెర మీదకి తీసుకొద్దాం రేవంత్ కి ఇవ్వకపో ఇస్తే మనం ఒప్పుకునే ప్రసక్తే లేదు మనకు రాకపోయినా పర్లేదు కానీ రేవంత్ రెడ్డికి రాకూడదని కథలు చెప్తారు హైకమాండ్ నిర్ణయం చేసిందని మీకెవరు చెప్పారు మీకెవరు చెప్పారు ఎవరో ఒకరు అల్లాటప్ప మనుషులు బాజారులో మాట్లాడుకునేది విని ప్రచారం అయ్యి ఆ ప్రశ్న కాంగ్రెస్ నాయకులే మాట్లాడుకుంటారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారే అదే సొంత అభిప్రాయాలు కావాలంటారు వద్దంటారు అదే అదేలే దాని ప్రమాణిక ఇస్తాం స్టేట్మెంట్ క్వశ్చన్ కాదు మార్క్ కాదు కాంగ్రెస్ పార్టీ అనుకోనాల్లో ఆలోచిస్తుంది అని చెప్పిన తర్వాత ఇలాంటి బయటి విషయాల చర్చలకు ప్రాధాన్యం ఉండదు ఎందుకంటే ప్రసారం అవుతుంది ప్రచారం అవుతుంది మనం నిజంగా పొరపాటు చేసిన వాళ్ళు అవుతాం మీరు మీడియాలో కానీ నేను కాంగ్రెస్ పార్టీలో కానీ అది నేను అనేది సో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేస్తే ప్రకటిస్తుంది కదా దాని మీద ఊహలతో చర్చించేటివన్నీ మళ్ళీ మేము చర్చించి మీరు చర్చించి మళ్ళీ జనాల్ని ఇంకా వేరే తోలు పెట్టడానిక కాదే మా పార్టీ అన్ని కోణాల్లో ఆలోచిస్తుంది దాని మీద చర్చ లేదు అయిపోయింది అయిపోయిందని మీరు అంటున్నారు అయిపోతే ఎందుకే లేవరకు అది కాలేదు ఎందుకు ఆలస్యం అవుతుంది ఏ వాళ్ళు చూస్తారు ఎన్నికలు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవన్నీ అన్ని కోణాల్లో ఆలోచిస్తారు కదా మనం చూసేది ఒక్క కోణం బయట హైకమాండ్ ఎన్ని కోణాల్లో ఆలోచిస్తుందో ఎలా చెప్పాలి అన్నీ చదవించుకోవాలి వర్గాలు ఉన్నాయి దళితులు ఉన్నారు అదేవిధంగా ట్రైబల్స్ ఉన్నారు మైనారిటీస్ ఉన్నారు ఓబీసీలు ఉన్నారు మిగతా కులాలు ఉన్నాయి అందరినీ విశ్వాసంలో తీసుకోవడం చేసే పని కాంగ్రెస్ హైకమాండ్ చేస్తుంటుంది అనివార్యమా పిసిసి మార్పు అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో అనివార్యం అంటే అన్నట్టు మళ్ళీ నాతోటి ఈయన పోతాడు కొత్త ఆయన వస్తాడు అని చెప్పించడానికి ఈ పదవీ కాలం కొంతకాలం పదవీ కాలం ఎప్పుడో అయిపోయింది సరే అవసరం అనుకున్నారు ఉంచారు చేసే అవకాశం కూడా ఉంటుంది కదా నేను కాదన్నానా మీరు అదే అంటున్నారు అట ఆ మాట అన్నారు ఈ మాట అన్నారు అది పార్టీ హైకమాండ్ నిర్ణయం హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారు మేము ఎప్పుడైనా కట్టుబడి